హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈ రోజు వీడియోలో క్వశ్చన్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ఎక్కడ ఉంది దీనికి ఆన్సర్ వీడియో చివరిలో ఇస్తాను చూడండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా వాటర్ క్యాండిల్స్ అదేనండి తెలుగులో నీటి దీపాలు అంటారు కదా అవి ఎలా వెలిగించుకోవాలో చూపిస్తాను దీపావళి రోజున మనం ఇలా అందంగా రెడీ చేసుకొని వెలిగించుకోవచ్చు ముందుగా మనం ఏదైనా గాజు గ్లాసు కానీ సీసా కానీ బౌల్స్ కానీ తీసుకొని మీరు ఎందులో అయితే వెలిగించుకోవాలి అనుకుంటున్నారో వాటిని ఇలా దాని సైజు పెట్టేసి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మనకు గ్లాసు సైజే ఉండాలి కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండకూడదు తక్కువ ఉందంటే మనం ఇలా గ్లాస్ పైన పెట్టేసినప్పుడు కిందకు పడిపోతుంది మరి ఇలా పైకి వచ్చే విధంగా కాకుండా కొంచెం పైన నిలబడే విధంగా సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మధ్యలో మార్కింగ్ చేసుకొని ఒక చిన్న హోల్లాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం దీపం వెలిగించుకోవటానికి ఒత్తి పెట్టేసి ఇలా కొంచెం పైకి తీసుకోవాలి తర్వాత వెనక వైపు ఎక్స్ట్రా ఉన్న ఒత్తిని మడిచేసి ఒక స్టిక్కర్ వేసేసి అంటించుకుంటే ఇంకా ఈ ఒత్తి కదలకుండా ఉంటుంది ఇలా మీరు ఎన్ని వెలిగించుకోవాలి అనుకుంటే అన్ని ఒత్తులు రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం నీళ్లల్లో వెలిగిస్తున్నాం కదా దీపాలు నీళ్లు అలాగే పోయకుండా నీళ్లల్లో అందంగా కనిపించడానికి ఎలా ఎన్ని రకాలుగా డెకరేషన్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి కలర్ స్టోన్స్ ఇవి వేసేసి గ్లాస్లో నీళ్లు పోసుకోవచ్చు ఇలా పైదాకా వేసుకోవచ్చు నేను సగం వేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఒకవేళ ఈ స్టోన్స్ లేకపోతే మనం చిన్నప్పుడు ఆడుకునే గోళీలు ఉంటాయి కదా ఇవి వేసుకోవచ్చు నీళ్లల్లో పైదాకా నేను ఎన్ని రకాలుగా వెలిగించుకోవచ్చో ఎన్ని రకాలుగా అలంకరణ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చివరిలో ఎలా వెలి ఎలా వెలిగించుకోవాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు గోళీలు కలర్ స్టోన్స్ అవి అయిపోయాయి కదా ఇప్పుడు పూలతో నీళ్ళల్లో ఎలా అలంకరణ చేసుకోవాలో చూపిస్తున్నాను అడుగున పువ్వులు వేసేసి ఇలా నీళ్లు పోసేసామంటే సరిపోతుంది చూడండి పువ్వులు నీళ్లలో ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఏదో పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద పువ్వుల్లాగా తర్వాత ఇవి చిన్న చిన్న చెట్లు లాంటివి ఇవి కూడా అంతే ఇంకా నీళ్లు పోసేస్తే అయిపోతుంది ఇవి కొంచెం తేలుతున్నాయి కదా పైకి మునకుండా వాటి కోసం ఇవి బరువుగా ఉండటం కోసం నేను ఇలా వేసాను స్టోన్స్ చూడండి చెట్లు చెట్లుగా ఎంత బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి బ్రేస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఇలా ఏదైనా వేసుకొని వేసుకోవచ్చు అన్నిట్లో మనం వేసుకొని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది డెకరేషన్ ఈజీగా రెడీ అయిపోతుంది ఇందులో కింద గ్రీన్ కలర్ ఏదైనా వేసినట్టయితే బాగుండేది జెండా రంగులు వచ్చేసేవి వైట్ ఆరెంజ్ ఇప్పుడు వచ్చేసి ముగ్గు మీద రంగులు వేస్తాం కదా మనం సంక్రాంతి పండగప్పుడు ఆ టైంలో ఆ రంగులతో ఇలా రంగులు వేసేసి నీళ్లు పోస్తే సరిపోతుంది ఇలా మీకు అన్ని రంగులతో రెడీ చేసుకోవచ్చు ఇలా ఎన్ని రకాలుగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీపం ఎలా వెలిగించుకోవాలో చూపిస్తున్నాను ఇలా నీళ్లు పోసేసిన తర్వాత పైన కొద్దిగా నూనె పోసేసి మనం ముందుగా తయారు చేసుకున్న ఒత్తి ఉంది కదా దాన్ని కూడా కొంచెం నూనెతో తడుపుకొని పైన పెట్టేసి వెలిగించుకుంటే రెడీ అయిపోతాయి నీటి దీపాలు ఇలా మీరు ఎన్ని రకాలుగా అయినా వెలిగించుకోవచ్చు నేను చూపించినవే కాకుండా ఇంకా వాటర్ బాల్స్ కానీ లేదంటే చిన్న చిన్న శంఖాలు కానీ గవ్వలు కానీ ఇలా ఎన్ని రకాలుగా అయినా వేసుకొని వెలిగించుకోవచ్చు చూడండి వెలిగించిన తర్వాత ఎంత అందంగా ఉంది కదా ఫ్లవర్స్ గోళీలు అన్నీ కలర్ స్టోన్స్ అన్నీ వేశాను నేను ఇందులో ఎలా ఉన్నాయండి నీటి దీపాలు ఇలా నీటి దీపాలు వెలిగించి పెట్టామంటే మామూలుగా వెలిగించిన కన్నా ఎక్కువసేపు వెలుగుతాయి నేను ఫస్ట్ టైం వెలిగించినప్పుడు అర్థం కాక నూనె ఎక్కువగా పోసేసాను అలా పోసేసరికి తెల్లవారుజామున రెండు మూడింటి దాకా వెలిగాయి ఈ దీపావళి రోజున మీరు కూడా ఇలా ఈ దీపావళి పండగకి ఇలా నీటి దీపాలు వెలిగించుకొని మీ ఇంటిని మొత్తం అలంకరించుకోండి మీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా దానికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్రలో కొల్హాపూర్ అనే ఊరిలో ఉంది మహాలక్ష్మీదేవి ఆలయం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్